అక్కడికి పీజీ ఎక్కడో అమ్ముతుండ్రుడో టిఆర్ఎస్ పార్టీ 16వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల 27వ తేదీ నాడు వరంగల్లో జరగనున్నటువంటి బహిరంగ సభ కోసం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరి గ్రామంలో వారు, ఎవరి పట్టణంలో వారు, ఎవరి నియోజకవర్గంలో వారు కూలీ చేసి బహిరంగ సభ కోసం వాహనాల ఏర్పాటు, భోజనాల ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కూలీ కార్యక్రమాన్ని నేడు వినయ్ భాస్కర్ గారితో కలిసి వరంగల్ పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, వ్యాపారస్తులు కాకుండా అక్కడ పనిచేసేటువంటి కూలీలు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మేము కూడా ఒకరోజు వేతనం ఇస్తామని కూలీ ఇవ్వడం అనేది చాలా విశేషమైనది. అమృత సినిమా థియేటర్లో పనిచేయడానికి వెళ్తే థియేటర్ ఓనర్గా ఇవ్వడంతో పాటు ఆ థియేటర్లో పనిచేసే కూలీలందరూ కూడా తలా 50 రూపాయలు, 100 రూపాయలు జమ చేసి 1116 రూపాయలు అక్కడ థియేటర్లో ఇవ్వడం నిజంగా విశేషమైనటువంటిది. అట్లే మేము కళ్యాణి షోరూంలో కానీ మాంగళ్య షోరూంలో వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసిన తర్వాత వస్తూ ఉంటే అందులో పనిచేసేటువంటి వాళ్ళు మేము తలా 50 రూపాయలు ఇస్తామని చెప్పి వారు అక్కడ 516 రూపాయలు ఇచ్చారు. ఇంకో చోట 5116 రూపాయలు ఇచ్చారు. లక్ష్మీనరసింహ నర్సింగ్లో పోతే అక్కడ పనిచేసే సిబ్బంది 5116 రూపాయలు ఇచ్చారు. అంటే ఇవాళ ప్రభుత్వానికి పేదలు ఎంత సంతోషంగా ఉన్నారనడానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా కూలీకి మంచి స్పందన వస్తూ ఉంది. ఇవాళ వ్యాపారస్తులే కాదు, అక్కడ పనిచేసేటువంటి చిరు వ్యాపారులు కావచ్చు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మా వినయ్ భాస్కర్ గారు వెండార్స్ జోన్ ఒకటి ఏర్పాటు చేసి వారికి పక్కాగా ఇక్కడ ఏర్పాట్లు చేసి స్ట్రీట్ వెండర్స్ను ఆదుకున్నటువంటి ఘనత కూడా గౌరవ సభ్యులు వినయ్ భాస్కర్ గారికే దక్కింది. ఇట్లా ఇవాళ పేదల కోసం ఉద్యమంలో ఉన్నా, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నా కూడా పేదల పక్షపాతంగా
పేదల ఎజెండాగా పనిచేసేటువంటి పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. మా నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాల మీద ఏటా 40,000 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. 40 లక్షల మందికి 1,000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం, 6 కేజీల బియ్యం ఇస్తా ఉంది, పేదలకు సన్న బియ్యం పాత బియ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టళ్లలో అన్నం పెడుతున్నటువంటి ప్రభుత్వం. ఒకే సంవత్సరం పేదల కోసం 500కు పైగా రెసిడెన్షియల్ స్కూలు ప్రారంభించినటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి ఈ నెలలో జరిగే 16వ వార్షికోత్సవానికి పెద్ద ఎత్తున ఇవాళ మేము డబ్బులు ఇవ్వడమే కాదు, ఆ రోజు మా షాపులు మూసేసి మేమందరం కూడా సభకు హాజరవుతామని ఒక్కొక్కరు చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఉద్యమంలో ఏ అనుభూతి కలిగిందో 3 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా అదే అనుభూతి ఇక్కడ కలగడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అంటే ప్రజల్లో అదే ఆదరణ, అదే ప్రేమ, ఈ రాష్ట్రం ఇవాళ పేదల పక్షపాతిగా ఉందనేటువంటి ఒక ప్రేమ ప్రజల్లో కనబడతా ఉంది. ఇవాళ వరంగల్ పట్టణంలో కూలీలో భాగంగా 7-8 చోట్ల పాల్గొంటే అన్ని చోట్ల కూడా సాదర స్వాగతం వచ్చింది. అది పెద్ద మహల్ అయితేమి, సినిమా థియేటర్ అయితేమి, చివరికి వెండింగ్ చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్ అయితే ఏంటి, ప్రతి చోట కూడా అదే ఆదరణ, ప్రజల యొక్క అదే అభిమానం, వారి యొక్క ఆశీర్వాదం మాకు అన్ని చోట్ల కూడా లభించడం అనేది చాలా విశేషం. ఇవాళ ఎవరెవరైతే కూలీలో మాకు సహకరించిందో వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా గొప్పవాళ్ళు.